హలో అందరూ, ఎలా ఉన్నారు? ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి చూపిస్తాను. సింపుల్గా దీనికోసం కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని దాంట్లోనే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేయించుకున్నాను. తర్వాత ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి మగ్గపెట్టేశాను. గోంగూర చాలా తొందరగా మగ్గిపోతూ ఉంటుంది. సో ఈ ధనియాలు ఇవన్నీ వేసిన దినుసులన్నీ వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోనే సాల్ట్ ఇంకా వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేశాను. మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దాంట్లో మగ్గిపోయిన గోంగూరని చల్లార పెట్టుకొని అది కూడా వేసుకొని మంచిగా పలసించుకుంటూ గ్రైండ్ చేసేసాను. దీన్ని విడిగా కడాయిలోనే పోపు పెట్టేసేసుకొని ఆ పోపులో యాడ్ చేసేసాను. చాలా చాలా టేస్టీగా కుదిరింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.